देखे चलो चल पागल है क्या माँ माना है लक्की रंडे छोटू दो चाय लेके आ रहे चिचा दो चाय लक्की माँ मेरे अनमटा रंडे ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి ఆర్డర్ చేయమంటారా ఇగో పోనీ వచ్చే ఉస్మాన్ బిస్కెట్లు రండి చాలా ఫేమస్ ఇక్కడ ఓ నచ్చలేదా నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా ఏం మావయ్య ఇది సూపర్ ప్లేస్ ఇగో మనం ఏం మాట్లాడకనే ఎవరికి వినపడదు కాస్త చూడండి ఒరే హౌలే ఫైన్ 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 చూడండి నేను హౌలే అంటే హౌ ఆర్ యు అనుకుంటున్నాడు ఎందుకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి ముహూర్తాలు పెట్టుకుందాం ఎవడరా నువ్వు నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది 10 బంగ్లాలు ఉన్నాయి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి నీ దగ్గర ఏముంది నీ కూతురు కదా నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది దాని కూడా అనుకుంటా ఇక్కడ పర్లేదు సేఫ్ మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్ టైం బ్యాడ్ ఏదో జరుగుతుంది భీమా రండి సింపుల్ గా తేల్చేస్తాను ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీరు నాకు మావగా మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు వద్దనుకున్న విడిపోయాడు కానీ ఈడు పాక పడిచాడు మా అమ్మాయి గురించి మాట్లాడడానికి వస్తే ఇంకో అమ్మాయి ఎఫ్ఐఆర్ గురించి చెప్తావా మామయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలు అయితే ఉండండి ఉండండి మామయ్య వచ్చేయండి వచ్చేస్తారు మామయ్య జంప్ రైట్ నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి వాడిని పెళ్లి చేసుకొని పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను అంటుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా అవునండి అయ్యో పాప దించడరా కత్తులు నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా నా కూతురు మీద వాడుకున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురు మీద షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా ఇక నా పగ తీరినట్టే రే ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా ఇది కూడా ఉంచుకోరా ఇది నీకు 2 రకాలుగా పనిపిస్తుంది రా ఒకటి వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు అరుపులేంటి కేకలేంటి లక్కీ నిన్ను కూడా మార్చేసాడా నీకు నచ్చాడా నన్ను ఇలా చూసి కూడా అలా అడగాలనిపించిందమ్మా నీకు వాడితో ఇంట్రొడక్షన్ ఇంత భయంకరంగా ఉంది ఇంకా నీ జీవితం వాడితో లైఫ్ లో ఊహించుకోలేను వాడు వద్దమ్మా ఏమైందండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఫ్యాషన్ షోకి వెళ్ళొస్తున్నాను ఏమ్మా ఒకడాన్ని చంపడానికి ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు వక్కిళ్ళు వదిలేసి తిరుగుతున్నాడు వాడిని చూడడానికి వచ్చానని తెలియగానే జాలితో ఒక చూపు చూశాడు చూడనద్దు చావుతో పరిచయం ప్రమాదం వీడితో పరిచయం చావు కన్నా ప్రమాదం వద్దమ్మా వీడు మనకు నాకు ఆల్రెడీ తెలుసు లక్కీ చెప్పాడు చెప్పాడా
ఏం చెప్పాడే మామయ్య? మా ఇద్దరి మధ్యన దుమ్మన్ దుమ్టు అన్ని సినిమాలు ఏం లేవు. మా ఇద్దరికి సెట్ కాలేదు, విడిపోయావు. కేఎల్ కథం దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్. ఇప్పటికీ అదే అమ్మాయిని ప్రేమిస్తూ మీ అమ్మాయిని ప్రేమిస్తే అది తప్పు. ఏమంటావు సూటి? నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కి. మాయ చేస్తున్నాడు వాడు నిన్ను. దీంట్లో ఏం మాయుంది డాడీ? మీరే అంటారుగా, మన ఇంట్లో పనివాడు మన ఇంట్లో పనిచేస్తూ పక్కింట్లో కూడా పనిచేస్తే తప్పు, గాని పక్కింట్లో పని మానేసి మన ఇంట్లోనే పనిచేస్తే తప్పు లేదని. పైగా ఎక్స్పీరియన్స్డ్ అంటారు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుందిగా. ఏం చెప్పావు స్వీటే? ఏదో అంత నీ ట్రైనింగ్. మాయా, మీరు ఈగో పోయి ఒప్పుకోవట్లేదు కానీ నన్ను వద్దంటానికి ఒక్క రీజన్, ఒక్క రీజన్ చెప్పండి. రే, రీజన్ కావాలరా నీకు? చెప్తానరా, పర్ఫెక్ట్ రీజన్ చెప్తానరా. ఏరా, మీ ఇద్దరు లవ్ చేసుకున్న విషయం నాకు ఎలా తెలిసిందో ఆలోచించారా? ఏమే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసి చెప్తారు? శత్రువులు, ఎనిమీస్. కానీ వీడింట్లో వీడు అన్నయ్య నాకు ఫోన్ చేస్తారు. వాడు నాకు స్వతహా ఫోన్ చేసి, ఏమండి మీ కూతురు ఒక వెదవతో తిరుగుతోంది, మీ కూతురుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అది వాడు వాల్యూ ఇంట్లో. ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో నాకు ఫోన్ చేయించి, ఏమండి నా తమ్ముడికి మీ కూతురు కరెక్ట్ ఒక్క మాట చెప్పించా, ఆ తర్వాత ఆలోచిస్తాను. రీజన్ అత్తరింది మావయ్య. రే, స్పందన వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసావా? ఏ, నేను ఇంట్లోంచి బయటికి అంటేశాడా? అయినా ఎవడో ఏదో చెప్తే చెడిపోయే లవ్ ఉంటే ఎంత పోతే ఎంత? రే, నా లవ్ గురించి మాట్లాడతా, నువ్వెవర్రా? ఏ, నా పై ఆఫీసర్కి ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తే లేంది? నీ క్యారెక్టర్ గురించి చెప్తే కోపం వచ్చిందా? రే, ముందే చెప్పాను పోలీసోడి ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని, కరెక్ట్గా దొరికాను. ఓ, ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిందిరా. బేసిక్లీ నీ లవ్ తొప్పిది కాబట్టి నా లవ్ చూస్తే నీకు కడుపు మంట. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? మా ఇంటి అంటా. ఓహో, ఇప్పుడు నీ పర్సనల్ గురించి మాట్లాడితే నీకు ఎంత కాలుద్దో నాకు అంతే కాలుద్ది. రేయ్, చెప్పానరా నా పరువు పోకూడదని చెప్పాను. నువ్వు ఉండేది నా దగ్గరే, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసేది నన్నే. ఓ పోలీసు ఓడి వయ్యుండి నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావా అని వాళ్ళు నన్ను వేలెత్తి చూపిస్తారు. అది నాకు ఇష్టం లేదు, అందుకే నేనే ఫోన్ చేసి చెప్పాను నా తమ్ముడు బాధ్యత లేని వాడు, వేస్ట్ ఫెలో అని. నేనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నాన్నా నీకు? ఏంట్రా బెటకరమా, వీసా కోసం 10 లక్షలు తీసుకుపోయావుగా, ఏం చేశాం? ఆ డబ్బు ఏం చేశాం? ఎవడప్పు సొమ్ముని ఖర్చు పెట్టావు? అది నేను కష్టపడి సంపాదించాను. సంపాదించావులేరా, పోలీస్ గారు ఇదంతా సంపాదించావా? రాంగ్ రూట్ లో సంపాదించలేదన్న గ్యారెంటీ ఏంటి? ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు, నా జాబ్ గురించి మాట్లాడకు. మాట్లాడతానరా, నువ్వు లంచం తీసుకుని సంపాదించట్లేదన్న గ్యారెంటీ ఏంటి? అవకాశం కోసం ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. అన్న మీద పగ తీర్చుకోవడానికి లక్కీ, శివారెడ్డిని అరెస్ట్ చేయడానికి రామ్, నామినేషన్ వేయడానికి శివారెడ్డి వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చింది.